శ్రీ గురుభ్యో నమః శుభం భూయాత్. జ్యోతిష్ శాస్త్రపరంగా మనం ఆలోచించుకున్న నవగ్రహాల గురించి మాట్లాడుతామండి. ఇందులో ఈ సంచారం గమనం ఏదైతే జరుగుతుందో ప్రతి గ్రహం కదులుతుంటుంది. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి, రవి 4 ఒకసారి మారుతుంటాడు, కూర్చుని 45 రోజులు మారుతూ ఉంటాడు. అంటే అతి త్వరగా మారే 3 గ్రహాలు మారుతుంటాయండి. ఈ 3 మారుతున్నప్పుడు ఏంటవుతుందంటే, రవి యొక్క మార్పు స్థితిగతంలో కొంత మార్పు తీసుకొస్తే చంద్రుడి మార్పు మనో వికాసానికి మానసిక ఒత్తిడికి తీసుకొచ్చే అవకాశం కలిగిస్తుంది. కుజుడి యొక్క మార్పు ఏంటంటే ఒక దోషపూరితమైన స్థితిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. ప్రస్తుతానికి రవి యొక్క స్థితిగతులను మాట్లాడుకుంటే చిత్త 3వ పాదం మీదకి ఎంట్రీ అయ్యాడనమాట. చిత్త 3వ పాదం అనేసి తులారాశిలో ప్రవేశించాడు. తులారాశిలో ప్రవేశించాడు అంటే రవి స్థితిగతి ఏంటంటే, అక్కడ గురుతో కలిసి ఉండడం అనేది ఒక స్థితిగతి. స్వాతి నక్షత్రం మీద గురువు ఉన్నాడు, చిత్త నక్షత్రం 3వ పాదం మీద రవి ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఒకే రాశిలో ఉన్నారు. ఒకే రాశిలో అంటే గురు మౌఢ్యం అంటారు. సో ఈ గురు మౌఢ్యం ఒక పక్క, రెండో రవి నీచ స్థితిలో ఉండడం. అంటే ఇక్కడ ఏమైంది, కొన్ని కొన్ని లగ్నాలకి, ఉదాహరణకి వృశ్చిక లగ్నానికి, ధను లగ్నానికి, మీన లగ్నానికి, మేష లగ్నానికి, కర్కాటక సింహ లగ్నానికి, ఈ 6 లగ్నాలకి రవి గుర చంద్ర పూజల యొక్క బలంతోనే ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఈ 4 లగ్నాల్లో పుట్టిన వాళ్ళందరికీ ఏంటంటే, ఎప్పుడైతే గురుడు మౌఢ్యంలో ఉండడము, రవి నీచంలో ఉండడము, ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల ఏంటంటే వాళ్ళు అనుకున్న స్థితిగతుల్లోని కొంతవరకు బలహీన పడడానికి అవకాశం ఉంది. సాధారణంగా ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఎడ్యుకేషన్ లైన్లోని ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వర్క్స్, భూమికి సంబంధించిన విత్తనాలకు సంబంధించినది, భూసాముకి సంబంధించింది, అలాగే పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్ సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వ్యాపారాలు ఏమి చేస్తున్నారో, వీళ్ళందరికీ ఏంటంటే గురుడు మౌఢ్యంలో ఉండడం, రవి నీచంలో ఉండడం, రెండు 2 రకాలుగా చూడాలన్నమాట. ఈ గురు మౌఢ్యం అనేది వేరే రాశిలో జరిగింది అనుకోండి ఇబ్బంది లేదు, కానీ జరిగింది తులారాశిలో జరిగింది కాబట్టి తులారాశిలో రాసినది రవికి కొంతవరకు నీచ స్థితి అని చెప్పుకున్నాం కాబట్టి, అంటే మేషం వచ్చే స్థితి అంటే తులారాశి నీచ స్థితి అని చెప్తామన్నమాట. అంచేత ఈ 2 కలిసిన కాంబినేషన్ అక్కడ అవడం వలన ఈ గ్రహాల ద్వారా లాభం పొందేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ గ్రహం వల్ల యోగంలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ యొక్క స్థితిగతులు బలహీనపడడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అప్పుడు వాడు గురు బలాన్ని పెంచుకోవడానికి, రవి బలాన్ని పెంచుకోవడానికి ప్రత్యేకించి మంత్ర సాధన ఒకటే సాధ్యం. ఎందుకంటే ఇప్పుడు నెల రోజుల కాలమే జరుగుతుంది. సో ఈ 4 రోజులకి ఏంటంటే ఒక ఉన్నతమైన స్థాయిలో సడన్గా డౌన్ఫాల్ అవ్వకుండా మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. రాజమార్గం రాజయోగం వెళ్తారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చక్కగా గురు మహాదర్శనం వాళ్ళు ఏం చేయాలి, రవి మహాదర్శనం ఉన్నవాళ్ళు ఏం చేయాలని కొంచెం విశేషంగా వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. శుభం వ్యాత్.